Okay. So A from A radius A to 1 as a radius. Cut an arc from F. F nunchi oka arc draw cheyandi. Ikkada nunchi the radius teeskoni. Okay na? Oka arc, itoka arc compass tho oka arc draw cheyandi. Itu vaipu vachindi. Ikkada center. అదే ఎక్కడ కూడా పాయింట్ ఫోకస్ పాయింట్ ఉంటుంది కదా, కొంత డిస్టెన్స్ పెట్టుకోండి ఫోకస్ పాయింట్. ఓకేనా? P1 యాజ్ ఎ రేడియస్, B1 యాజ్ ఎ రేడియస్, ఇక్కడ బాగా వెళ్ళాల్సింది B1 యాజ్ ఎ రేడియస్ అండ్ F ఇస్ ఎ సెంటర్. ఒక ఆర్క్ డ్రా చేయండి, దీని యొక్క రేడియస్ ఇక్కడ దీని యొక్క రేడియస్ ఇక్కడ జస్ట్ రిప్రజెంట్ చేస్తాను ఇది ఇది ఫ్రమ్ B1 ఫ్రమ్ F నుంచి కదా మనం డ్రా చేసిన ఫ్రమ్ F నుంచి ఇది A1 అదేనా A1 ఇది B1 ఇందాక ఏం చెప్పాననమాట ఇది F నుంచి. సో మళ్ళీ ఒకసారి చెప్తాను కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఒకసారి ఏబి అనే లైన్ ఒకటి తీసుకోండి ఓకేనా ఫ్రమ్ ఎటు ఏబి 8 సెంటీమీటర్ తీసుకోండి. నేను చెప్పాను అప్లాంగ్ మెథడ్ ఒకటి చెప్పాను ఆర్క్ ఆఫ్ సర్కిల్ మెథడ్ ఒకటి చెప్పాను ఆర్క్ ఆఫ్ సర్కిల్ మెథడ్ ఇది ఓకేనా కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్ ఒకటి చెప్పాను అలాగే జనరల్ మెథడ్ చెప్పాను ఇది ఆర్క్ ఆఫ్ సర్కిల్ మెథడ్. సో ఒకసారి చూడండి ఒకసారి ఒక 8 సెంటీమీటర్స్ యొక్క మేజర్ యాక్సిస్ తీసుకోండి ఏ అండ్ బి ఓకే ఒక సెంటర్ ఉంది అంటే ఏబికి సెంటర్ అంటే ఎంత డిస్టెన్స్ ఉండిద్ది 4 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లో ఒక సెంటర్ తీసుకోండి ఓ అనే పాయింట్ తీసుకోండి. సో మైనర్ ఇక్కడ నుంచి మైనర్ యాక్సిస్ ఒక 4 సెంటీమీటర్ తీసుకోండి మైనర్ యాక్సిస్ అంటే పైన టు కింద టు. ఫోకస్ పాయింట్ ఎక్కడో ఫోకస్ పాయింట్ తీసుకోండి ఫ్రమ్ ఏ నుంచి ఒక ఫోకస్ పాయింట్ తీసుకోండి. సో ఫోకస్ పాయింట్ అంటే ఎలా ఉండిద్ది ఇక్కడ నుంచి ఏ నుంచి ఏదో ఒక ఫోకస్ పాయింట్ తీసుకోండి సేమ్ డిస్టెన్స్ బి నుంచి కూడా తీసుకోండి ఫోకస్ పాయింట్ ఇది ఎఫ్ ఇది ఎఫ్ ఓకే. ఫోకస్ పాయింట్ నుంచి ఓకి ఏదైతే ఉందో అక్కడ త్రీ పాయింట్స్ తీసుకోండి ఏ ఎనీ డిస్టెన్స్ నేను అది కూడా చెప్తాను ఏదో ఒక డిస్టెన్స్లో 3 పాయింట్స్ తీసుకోండి ఎక్కువ తీసుకున్నా కానీ ఏం కాదు ఏ ఒక పాయింట్స్ 2 పాయింట్ 3 పాయింట్స్ 1 2 3 1 2 3 ఓకేనా 1 2 3 అనే ఒక 3 పాయింట్స్ తీసుకున్నాను సేమ్ ఇంకోటి ఎక్కడ కూడా చేయాలి వస్తాను నేను ఓన్లీ వన్ సైడ్ మాత్రం చెప్తాను ఓకేనా. ఇటువైపు ఎలిప్స్ ఫామ్ అవడానికి ఇటువైపు ఎలిప్స్ ఫామ్ అవడానికి నేను తీసుకోవాలి కదా ఇక్కడ కూడా పాయింట్స్ పెట్టాల్సి వస్తుంది నేను ఓన్లీ ఒక సైడ్ చెప్తాను మీరు ఇంకో సైడ్ కూడా తర్వాత చెప్తాను ఓకేనా. ఇంతవరకు ఓకేనా ఎఫ్ అనే పాయింట్ తీసుకున్నారు దాని నుంచి ఎనీ డిస్టెన్స్ 3 పాయింట్స్ తీసుకోండి ఏ ఒకటి ఇక్కడ నుంచి 3 పాయింట్స్ తీసుకోండి ఎంతో కొంత డిస్టెన్స్. నెక్స్ట్ ఇంకేం చేస్తారు A1 యాజ్ ఎ సెంటర్ అండ్ సారీ A1 ఈజ్ ఎ రేడియస్ అండ్ సెంటర్ ఎఫ్ అనే సెంటర్తో ఒక ఆర్క్ కంపాస్ పెట్టి ఇటొక ఆర్క్ ఇటొక ఆర్క్ అంటే అప్పొక్క ఆర్క్ కింద ఒక ఆర్క్ డ్రా చేయండి డౌన్ ఈ రేడియస్ ఎంతకే నేను జస్ట్ రిప్రజెంట్ చేస్తాను దీని యొక్క రేడియస్ ఎంత ఏ వన్ నుంచి కొంచెం డిఫికల్ట్ కొంచెం అర్థం చేసుకోవడం A1 అనే రేడియస్తో ఒక ఎఫ్ అనే సెంటర్తో A1 అనే రేడియస్తో ఎఫ్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేయండి అప్ అండ్ డౌన్. నెక్స్ట్ ఇక్కడ రాసుకుని లేకపోతే రేడియస్ అమ్మ A1 రేడియస్ సెంటర్ అమ్మో ఎఫ్ ఓకే. నెక్స్ట్ బి
నుంచి మనకి 1 పాయింట్ కదండి b నుంచి రేడియస్ b నుంచి 1 కి రేడియస్ అండ్ f యాజ్ ఎ సెంటర్ ఇటు వైపు ఉన్నది f సెంటర్ అవుతుంది f యాజ్ ఎ సెంటర్ అండ్ రేడియస్ ఇస్ ఈక్వల్ టు b టు 1 డిస్టెన్స్ ఓకేనే కట్ ఏ ఆర్క్ ఫ్రమ్ f f నుంచి ఆర్క్ డ్రా చేయండి ఇది ఎక్కడ కట్ చేస్తే ఇది ఎక్కడ కట్ చేస్తే ఓకేనా అర్థమైందా బి వన్ యాజ్ ఏ రేడియస్ అండ్ ఫోకస్ ఇది ఎఫ్ వన్ అనుకోండి ఇది ఎఫ్ టూ అనుకోండి కంటి అయిపోతుంది కంటే ఇది ఎఫ్ వన్ ఇది ఎఫ్ టూ అనుకోండి ఫ్రమ్ ఎఫ్ టూ నుంచి ఈ రెండు పాయింట్స్ ఈ రెండు ఆర్క్లు ఫార్మ్స్ ఏ అంటే ఇది తిరిగి టూ ఆర్క్స్ ఫార్మ్స్ ఏ పాయింట్ వన్ అనుకోండి పాయింట్ వన్ ని ఫార్మ్ చేస్తుంది కదా పాయింట్ వన్ ని ఫార్మ్ చేసింది నెక్స్ట్ ఏ నుంచి టూ కి డిస్టెన్స్ ఏ నుంచి టూ కి డిస్టెన్స్ కట్ అన్ ఆర్క్ ఫ్రమ్ ఎఫ్ వన్ ఎఫ్ వన్ నుంచి ఏ నుంచి బి టూకి ఉన్న డిస్టెన్స్ తో ఎఫ్ తో కంపాస్ ఒక ఆర్క్ రాచింది ఓకే అది రాసిన ఏ నుంచి టూకి ఉన్న డిస్టెన్స్ రేడియస్ అండ్ సెంటర్ నుంచి ఏ సెంటర్ నుంచి ఎఫ్ వన్ ఉండే సెంటర్ నుంచి ఒక ఆర్క్ రాచింది నెక్స్ట్ B నుంచి 2 కి డిస్టెన్స్ B నుంచి 2 కి డిస్టెన్స్ సెంటర్ ఏంటి F2 అవుతుంది గుర్తుపెట్టుకోండి F2 యాజ్ సెంటర్ కట్ అన్ ఆర్ అంటే ఇక్కడ నుంచి ఆర్క్ డ్రా చేసినప్పుడు ఈ వైపు వచ్చింది ఫార్మ్స్ అనదర్ పాయింట్ B2 B1 B2 ఫార్మ్స్ B2 అంటే F1 is as a center.
కట్ అయిన అంటే ఇక్కడ నుంచి సెంటర్తో కట్ చేస్తుంది ఫార్మ్స్ అంటే త్రీ ఫోర్ ఉంది త్రీ ఫోర్ డాష్ ఓకేనా అలాగే అంటే త్రీ కూడా తీసుకున్నా కాబట్టి ఇక్కడ కూడా త్రీ అనే పాయింట్ వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ త్రీ అని తీసుకున్నా కాబట్టి ఇక్కడ కూడా త్రీ పాయింట్ వచ్చింది సో ఇవన్నీ డ్రాయింగ్ చేసుకుంటూ వెళ్తే ఫార్మ్స్ అండ్ ఎలిప్స్ దీన్ని ఆర్క్ ఆఫ్ సర్కిల్ మెథడ్ అంటారు ఓకేనా గుర్తుపెట్టుకోండి లాంగ్ డిస్టెన్స్ ఏమో ఇటువైపు నుంచి వస్తుంది షార్ట్ డిస్టెన్స్ ఏమో ఎటు నుంచి వస్తుంది ఇటువైపు వైపు ఇటుకైతే లాంగ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎఫ్ వన్ నుంచి వచ్చింది షార్ట్ డిస్టెన్స్ ఎఫ్ టూ నుండి వచ్చింది ఇది ఆర్క్ ఆఫ్ సర్కిల్ మెథడ్ ఓకే చేయండి ఒకసారి